నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ మార్నింగ్ న్యూస్ పేపర్ బులెటిన్ సో ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సో ముందుగా మనం వెలుగు పేపర్ చూసుకున్నట్లయితే వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా అంబులెన్స్ వచ్చే దారి లేక పచ్చి బాలింత పసి కందు నరకయాతన సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా చోట్ల ఏదైతే వరదలుకి వర్షాలకి రోడ్లు చాలా గుంతలు పడినాయో సో దీ రోడ్లు చాలా దెబ్బతిన్నాయి సో వేరే గ్రామాల నుంచి రాకపోకలు చాలా వరకు బంద్ అయినాయి అంబులెన్స్లో వచ్చే దారి లేక బాలి గర్భవతులు కూడా రోడ్డు మీద ప్రసవించిన సంఘటనలు కూడా మనం చాలా చూసాము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ వరద ఈ తుఫాను ఈ వర్షాల తర్వాత సో ఇప్పుడు ఆ దారి ఎట్లీస్ట్ రోడ్లు వేసే తీరు కూడా ఎక్కడ కనిపించకపోవడంతో సో చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సో దీనికి సంబంధించి రీసెంట్గా ఒక గర్భవతి రోడ్డు మీద ప్రసవం ప్రసవించే అయిన ఘటన మనం చూసాము ఇప్పుడు తాజాగా పచ్చి బాలింత పసికందు నరకయాతన అని చెప్పేసి కూడా మనం ఇక్కడ హెడ్లైన్గా చూడొచ్చు సో అప్పుడే పుట్టిన పసికందుకి అలాగే బాలింతకు కూడా హెల్త్ బాగోకపోతే వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఆప్షన్ లేక అంబులెన్స్ రాక వాళ్ళు ట్రాక్టర్ మీదే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇది ఎక్కడో కాదు ఆసిఫాబాద్ జిల్లా తలాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది సో రోడ్డు అన్ని కూడా అయిపోతే వాళ్ళు ట్రాక్టర్లు అక్కడికక్కడ రోడ్లు పూడ్చుకుంటూ కూడా దవాఖానాకు తీసుకెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది సో ఆ టైం వరకు కూడా బాల్యంత నరకయాత అనుభవించింది ఆ పసి కందుకు కూడా నరకయాతను అనుభవించారనే చెప్పొచ్చు సో అప్పుడే ఒక నాలుగైదు వాగులు దాటాల్సిన పరిస్థితి ఆ గ్రామం నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే నాలుగైదు వాగులు దాటాలి ఈ పాడైపోయిన గుంతల రోడ్డుని దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అంబులెన్సులు రాలేదు కాబట్టి వీళ్ళు అక్కడికక్కడ రోడ్ల మీద గుంతలు పూడ్చుకుంటూ కూడా డాక్టర్ మీద ఆ బాలింతని ఆ పసుకంతని హాస్పిటల్కి చేర్చే ప్రయత్నం అయితే చేశారు సో ఈ దారులు గనక కొన్ని చోట్ల రహదారులు కనుక వాడు వాళ్ళు సరిగా వెయ్యకపోతే ఇప్పటికీ కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా ఇంకా రానున్న పరిస్థితుల్లో ప్రజలు పేద ప్రజలు ఎవరైతే అంబులెన్సులు కూడా రాని గ్రామాలు సౌకర్యాలు ఉన్నాయో అలాంటి గ్రామాలు చాలా నరకయాతను అనుభవిస్తాయి ముఖ్యంగా గర్భవతులు నరకేతను అనుభవిస్తారనే చెప్పచ్చు సో ఇప్పుడైనా అధికారులు చేపట్ చర్యలు చేపట్టి రహదారులన్నీ బాగు చేస్తే ఖచ్చితంగా కొంచెం ఊరటనిచ్చే అంశం అయితే అవుతుంది సో ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ తీసుకున్నట్లయితే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు సిండు ఈ వ్యాఖ్యలు ఎవరో కాదు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు సో ఎవరి మీద కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సో పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నర అప్పు మోపాడు అని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు సో దీనికి సంబంధించి కొంచెం ఎందుకు ఫైర్ అయ్యారు ఏ ఏ విషయాలు వ్యాఖ్యానించారు అనేది ఒకసారి కొంచెం బ్రీఫ్ చూద్దాం దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ సర్వనాశనం చేశారని పిట్టబోయే పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నరకు పైగా అప్పుల భారం మోపారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండి కేసీఆర్ కుటుంబం మాదిరిగానే శ్రీలంకలో ఒకే కుటుంబం రాజ్యం వల్ల ఆ దేశం బిచ్చమెత్తుకుంటోంది అని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్లౌడ్ బరస్ట్ అంటూ కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు బుధవారం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సాకర్ లో జరిగింది ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ఉచిత కరెంటు పేరుతో డిస్కంలకు అరవై వేల కోట్ల బకాయి పెట్టిన ఘనుడు కేసీఆర్ అని ఇలాగే ఉంటే రాష్ట్రంలో నిరంతరాయంగా కనీసం గంట కూడా కరెంటు సరఫరా చేయలేని ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు సో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ సంబంధించి ఈ మీటింగ్ లో ఏదైతే కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉందో ఈ సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సో కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పి లక్షన్నర కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్లౌడ్ బరెస్ట్ అంటూ కూడా నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి అలాగే రైతు బంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలు కూడా ఎత్తేసాడు కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు అన్ని రకాల పనులు కూడా పెంచారు కాళేశ్వరం పేరిట లక్షన్నర కోట్ల దుర్వినియోగం చేశారు కారు గుర్తు మీద గెలవబోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటున్నారు వచ్చేది బీజేపీ సర్కార్ అని చెప్పేసి కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చూశారు అయితే భయపడే ప్రసక్తే లేదు బీజేపీ బీజేపీ ప్రజల తరఫున అనేక పోరాటాలు చేస్తోంది కేసులకు లాఠీలకు భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఇక వడ్ల కొనుగోలు విషయంలో దేశంలో ఎక్కడా సమస్య లేకపోయినా తెలంగాణలో మాత్రం కేసీఆర్ లేనిపోని సమస్యలు సృష్టించి రైతులు ఇబ్బంది పడుతుంటే రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు ధాన్యం కొనుగోలు పేరుతో కేసీఆర్ చేసిన డ్రామాలను చూసి జనం చీకొట్టారు ముందస్తు ఎన్నికల పేరుతో ఆడిన డ్రామాలు కూడా ట్టాయని తెలిపారు కేసీఆర్ డ్రామాలు ఇక సాగవని రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారే అని చెప్పేసి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఖచ్చితంగా మేము కేసులకు భయపడం లాఠీలకు భయపడం పోలీసులకు భయపడం వేటికి భయపడం ఖచ్చితంగా మేము ప్రజల తరపున పోరాటం చేస్తాను అన్నీ కూడా రైతులకు కూడా అన్యాయం చేశాడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏ రాష్ట్రంలో లేనిది తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ప్రాబ్లం వస్తోంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం రాజగోపాల్ రెడ్డి ఏదైతే గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతున్న పేరు ఇది రాజగోపాల్ రెడ్డి సో దీనికి సంబంధించి ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు అని చెప్పేసి సిఎల్పి నేత భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు సో ఇంత ఊహాగానాలు వస్తున్నాయి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు బీజేపీలోకి వెళుతున్నారు అనే వాళ్ళతో ఆయనతో పాటు కార్యకర్తలను తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు అయితే వచ్చినాయి ఈ ఊహాగానాలకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు ఆయన సిఎల్పి నేత భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన సేవల్ని పార్టీ వాడుకుంటోంది బండి సంజయ్కి రాజకీయ పరిజ్ఞానం లేదు అని చెప్పేసి కూడా సిఎల్పి నేత కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి ఇక రాజగోపాల్ రెడ్డితో వివేక్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ పేర్కొన్నారు యాక్చువల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమిటెడ్ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయంపై ఆయనతో తమ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు సో ఈ వ్యాఖ్యలకి గాను ఆయన కౌంటర్ ఇచ్చారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క బండి సంజయ్కి పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు రాజకీయ పరిజ్ఞానం లేకుండా అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలో ఇంకొక ప్రధాన అంశం రాజగోపాల్ రెడ్డితో పాటు కొంతమందిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం వివేక్ చేస్తున్నారని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి చేరికపై నేను వివేక్ మాట్లాడుకున్నాం బీజేపీలో చేరతని మాతో రాజగోపాల్ అన్నారు అని చెప్పి కూడా వ్యాఖ్య చేశారు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలకి కాదు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన సేవల్ని మేము వాడుకుంటున్నాము బండి సంజయ్ పరిజ్ఞానం రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా సిఎల్పి నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా మాట్లాడారు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూ చూద్దాం రెండు రోజులు భారీ వర్షాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం సో మూసీ నది మనం చూసాం ముసరంబాగ్ బ్రిడ్జ్ కూడా మునిగిపోయింది బ్రిడ్జ్ మీద నుంచి కూడా వాటర్ పారుతున్నాయి మూసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి మనం చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది రానున్న రోజుల్లో వర్షాలు వస్తాయని చెప్పేసి అయితే ఏ ఏ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయో ఏ ఏ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అనేది ఒక్కసారి కొంచెం బ్రీఫ్ చూద్దాం దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎల్లో అలర్టు కొనసాగుతుందని ప్రకటించింది వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమైంది ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది ఇరవై ఎనిమిదిన సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది ఇరవై తొమ్మిదిన ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో వానలు ఉంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది సో ఇరవై ఎనిమిదిన కొన్ని జిల్లాల్లోనూ ఇరవై తొమ్మిది కొన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి వాతావరణ కేంద్రం తెలిపింది సో ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం కాళేశ్వరం పనులు ఆపండి మూడో టీఎంసీపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఏవి ఆగస్టు పదహారులోపు అఫిడేవిట్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం విచారణ ఆగస్టు ఇరవై మూడుకు వాయిదా సో మళ్ళీ కాళేశ్వరం గురించి కోర్టులో పిటిషన్ దాఖలైంది సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడో టీఎంసీ పనుల్లో స్టేటస్కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి ఉత్తర్వులు వరకు పన్ను నిలిపివేయాలి అని స్పష్టం చేసింది భూ సేకరణ గురించి పక్కన పెడితే ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది లావాదేవీలను సమగ్రంగా నమోదు చేస్తామని భూ సేకరణ చట్టబద్ధతను హైకోర్టు తేల్చాలని పేర్కొంది దీనిపై ఆగస్టు పదహారులోగా అఫర్విట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మూడో టీఎంసీ పనులను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ డిపిఆర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని పలువురు భూ నిర్వాసితులు చెరుకు శ్రీనివాసరెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు సో కాళేశ్వరానికి ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదో దానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశారు చెరుగు రెడ్డి అలాగే కొంతమంది భూ నిర్వాసితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి కూడా కోర్టు ఇరవై మూడుకు వాయిదా పడింది ఇంతలోనే ఆపండి పనులు అని చెప్పేసి కూడా కోర్టు స్టే విధించింది కాళేశ్వరం మూడో పనులకు సంబంధించి అదనపు టీఎంసీ పనులకు సంబంధించి మూడో టీఎంసీ పనులకు సంబంధించి స్టే అయితే విధించింది కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం విధి లేక వరివైపు వరదలతో ప్రత్యామ్నాయ పంటలు కష్టమే పత్తి కందు అదును దాటింది నీటితో పోలిస్తే పద్దెనిమిది లక్షల ఎకరాలు తగ్గిన సాగు నీట మునిగిన పదిహేను లక్షల ఎకరాలు సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం ఈ నెల ప్రారంభం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో పంటలను భారీగా దెబ్బతీసే ఉన్న పంటలను కాపాడుకోలేక కొత్తగా పంటలు వేయలేక రైతులు అవస్థలు పడుతున్నారు ఇప్పటికే పునాస పంటలు అంటే జూన్లో వేసే పంటలు వేసే టైం కూడా దాటిపోయింది ఏం వేయాలన్నా ఈ సీజన్లో వరి తప్ప వేరే పంటలు వేసే పరిస్థితి లేదు పత్తి కంది వేసేందుకు అదును దాటిపోయింది ఈ సీజన్లో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలి అని టార్గెట్ పెట్టుకోగా యాభై శాతం మాత్రమే సాగయ్యాయి గత ఇరవై ఏడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి దెబ్బతిన్న పంటలను మళ్లీ వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది గత్యంతరం లేక రైతులు వరివైపు మొగ్గు చూపుతున్నారు ఇక ప్రత్యామ్నాయం చూడండి వరికి ప్రత్యామ్నాయం చూడండి అని తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే ఉంది రైతులందరికీ కూడా ప్రత్యామ్నాయం పంటలు వేసుకోండి అని చెప్పేసి కూడా చెప్తూనే ఉంది ఇప్పుడు ప్రత్యామ్నాయం పంటలు వేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఎందుకంటే ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల ఎకరాల్లో పంటలు పండించాలని టార్గెట్ పెట్టుకుంటే దాదాపు యాభై శాతం వరకు నీట మునిగింది పంటలు సో దాంట్లో ప్రత్యామ్నాయ పంటలు వేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా వరి వేసే పరిస్థితి ఎందుకంటే జూన్ లోపు వేయాల్సి ఉంటుంది టైం కూడా దాటిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసే టైం కూడా దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా వరివేయాల్సిన పరిస్థితే ఏర్పడిందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ప్రధాన హెడ్లైన్గా ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం వర్షాలు తగ్గ తగ్గగానే రోడ్లకు రిపేర్లు చేస్తాం సహాయక చర్యలు వేగవంతం చేయండి మంత్రి కేటీఆర్ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో మినిస్టర్ రివ్యూ సో హైదరాబాదే కాదు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసినవి భారీ వర్షాలకి రోడ్లు దెబ్బతిని మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం దీనికి సంబంధించి ఆ రోడ్లు దెబ్బతినడం వల్ల ఎంతమంది ప్రజలు ఎంతమంది హెల్త్ బాబేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంబులెన్సులు రాక ఇవన్నీ కూడా మనం చూసాము సో దీనికి సంబంధించి మినిస్టర్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చూశారు వర్షాలు తగ్గానే రోడ్లు వేయిస్తాము ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా అధికార చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ అధికారులతో చేశారు వర్ష ప్రభావిత ప్రాంతాలపై కేటీఆర్ రివ్యూ చేశారు దానికి సంబంధించి అధికారులతో మీటింగ్ కండక్ట్ చేశారు సో దీనికి సంబంధించి ఈ రివ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా ఉండండి బ్రిడ్జ్లపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి కలవట్లపై అలాగే రోడ్లు వర్షాలు తగ్గగానే రోడ్లు వేయాలి ప్రాణ నష్టం జరగకుండా చూడండి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేశారు అధికారులకి సో ఇది వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో వెతుకులాటక కోటి తీరా బెంగళూరులో ప్రత్యక్షమైన వివాహిత విశాఖ బీచ్లో సాయి ప్రియ అదృశ్యం కేసులో ట్విస్ట్ హెలికాప్టర్ బోట్లతో సముద్రంలో గాలించిన అధికారులు ప్రేమించిన వ్యక్తితో పరార్ పెళ్లి చేసుకున్నట్లు తండ్రికి వాయిస్ మెసేజ్లు తన కోసం వెతికితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక పెళ్లి రోజే భర్తకు షాక్ ఇచ్చిన సాయి ప్రియ విశాఖకు తీసుకొచ్చేందుకు పోలీసుల చర్యలు సో విశాఖలో ఎంతో ఆ ట్విస్ట్ల మధ్య ట్విస్ట్లు నెలకొన్నాయి ఎవరైతే సాయి ప్రియ అదృశ్యమైందో విశాఖ బీచ్ లో సో దానికి సంబంధించి హెలికాప్టర్లో వెతికారు బోట్లలో వెతికారు సముద్రతీలం తీరం మొత్తం గాలించారు చివరికి ఈ ట్విస్ట్ల మీద ట్విస్టులు వచ్చాయి ఆవిడ సాయి ప్రియ అనే ఆమె పెళ్లి పెళ్లి చేసుకునేదానికి లవ్ మ్యారేజ్ చేసుకునేదానికి ప్రియుడితో కలిసి పరారైపోయింది నా కోసం వెతికితే నేను చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి కూడా వాయిస్ మెసేజ్లు అయితే ఆమె తండ్రికి పంపించింది సో ఎంతో ఉత్కంఠ రేపిన ఆమె అదృశ్యమైన కేసు ఒక ట్విస్ట్తో అయితే తెర తెరదించేసిందని చెప్పచ్చు సో విశాఖకు తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు సాయి అని అయితే పెళ్లి రోజే మాత్రం భర్తకి షాక్ గురిచేసింది సాయి ప్రియ సో దీనికి ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం నేపాల్లో రాజా కాయ్ శ్రీలంక సంక్షోభంతో నేపాల్కు జూతప్రియులు భారత్ నేపాల్ సరిహద్దుల్లో నో హల్చల్ సో నేపాల్కు ప్రియులు అందరూ వస్తున్నారు శ్రీలంక సంక్షోభంతో భారత్ నేపాల్ సరిహద్దుల్లో నో హల్చల్ చేస్తోంది ఇక శంషాబాద్ నుంచి బ్యాగ్ బ్యాగ్ డోగ్రాకు ప్రత్యేక విమానాలు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు వసూలు కోట్లలో లావాదేవీలు గుర్తించిన ఈడీ ఇక క్యాష్ నో డీలర్లు చిక్కోటి ప్రవీణ్ మాధవరెడ్డి ఇళ్లల్లో సహా హైదరాబాద్ ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు ఇద్దరికి తెలుగు రాష్ట్రాల మంత్రులు ఎమ్మెల్యేలతో లింకులు జనవరిలో గుడివాడలో క్యాష్ నో నిర్వహించింది ప్రవీణే సో ప్రవీణ్ ఎవరైతే చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డి ఉన్నారో సో జనవరిలో గుడివాడ గుడివాడలో కూడా క్యాష్మీ నిర్వహించింది అతనే సో అతనికి సంబంధించి హైదరాబాద్ ఎనిమిది ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు అయితే కోర్టులలో లావాదేవీలు జరిగినట్టు హవాలా లావాదేవీలు జరిగినట్లు కూడా తెలుస్తోంది సో దీనికి సంబంధించి ఇద్దరికీ కూడా తెలుగు రాష్ట్రాలు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా లింకులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడొచ్చు దీనికి సంబంధించి ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం నలుగురు బిడ్డల తల్లి పదిహేనేళ్ల బాలుడితో నెల రోజులుగా గుట్టుగా సహజీవనం గుడివాడ నుంచి హైదరాబాద్కు మకాం ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి వల పోలీసుల అదుపులో నిందితురాలు సో ఒక మహిళ నలుగురు బిడ్డల తల్లి ఒక మహిళ ఏళ్ల బాలుడితో సహజీవనం చేస్తోంది గత నెల రోజులుగా గుట్టి చప్పుడు కాకుండా అయితే గుడివాడ నుంచి హైదరాబాద్కు మకాం మార్చింది ఇప్పుడు ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇక తిరుగులేదు మనీ లాండరింగ్ చట్టం రాజ్యాంగబద్ధమే ఈడీకి అరెస్ట్ అధికారం ఉంది సో దీనికి సంబంధించి ఈడీకి అరెస్ట్ అధికారం ఉంది అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు అయితే సుప్రీంకోర్టు చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం రాజకీయ కక్ష సాధింపుల కోసం మోడీ సర్కార్ చేతిలో పదునైన అస్త్రంగా మారుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మనీ లాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది ఈ చట్టానికి సంబంధించి అనేక కఠిన నిబంధనలతో పాటు ఈడీ అధికారులకు కల్పిస్తున్న పలు విశేష అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన రెండు వందలకు పైగా పిటిషన్లోని వాదనలు విమర్శలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది చట్టంలో పొందుపరిచిన నిబంధనలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ సిటి రవికుమార్లతో కూడిన ధర్మాశ్రమం విస్పష్టంగా పేర్కొంది మనీ లాండరింగ్ అనేది తీవ్రమైన నేరమని ఆర్థిక వ్యవస్థ పాలిట అది పెనుముప్పు అని స్పష్టం చేసింది అందుకే పిఎంఎల్ఏ చట్టంలోని ఉన్న కఠిన ప్రొవిజనల్ అన్నీ సమర్థవంతమైనవేనని తేల్చి చెప్పింది ఈ చట్టంలో ఎక్కడా ఏకపక్ష వైఖరి లేదని వ్యాఖ్యానించింది ఈ చట్టం కింద ఈడీకి దాఖలు పడుతున్న అరెస్ట్ చేసే అధికారుల అధికారాలతో సహా కేసుల దర్యాప్తు విచారణ ఆస్తుల స్వాధీనం వంటి చర్యలన్నీ తీసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు మోడీ ప్రధాని మోడీ ఆ ప్రధాని మోడీ సర్కారు చేతిలో పదిహేను అస్త్రంగా ఈడి మారుతోంది అందుకే ఆయన కక్ష సాధింపు చర్యలు చేపడు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా రెండు వందలకు పైగా పిటిషన్లు దాఖలైతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది ఈడీకి అధికారం ఉంది ఖచ్చితంగా ఈడీ అరెస్ట్ చేసే అధికారం ఉంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కఠిన నిబంధనలు అయితే తేల్చి చెప్పింది అయితే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇది ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పు కాబట్టి మనీ లాండరింగ్కి సంబంధించి కేసుల దర్యాప్తుకు సంబంధించి విచారణకు సంబంధించి ఆస్తుల స్వాధీనం సంబంధించి ఇంక్లూడింగ్ అరెస్ట్కి సంబంధించి సో అరెస్ట్కి సంబంధించి కూడా ఈ అధికారం ఉంది మనీ లాండరింగ్ కేసులో ఈడికి హక్కు ఉంది అని చెప్పేసి కూడా అధికారాలు ఉన్నాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది దీనికి సంబంధించి ఎందుకంటే మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఈడీ అధికారుల ముందు విచారణ విచారణకు హాజరవుతున్నారు సో దీనికి సంబంధించి విచారణకు సంబంధించి కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తోంది కేవలం మోడీ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు చేతిలో అధికారం ఉంది కదా అని ఈడీని పావులా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా చాలా కాంగ్రెస్ నేతలందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు సో దీనికి సంబంధించి రెండు వందలకు పైగా పిటిషన్లు దాఖలైతే సుప్రీంకోర్టులో సో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈడీకి మనీ లాండరింగ్ కేసులో అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్గా స్పష్టం చేసింది ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ ఆర్థిక సుడిగుండంలో కాళేశ్వరం అప్పులు నిలిపివేసిన కేంద్ర విద్యుత్ రుణ సంస్థలు నాలుగు నెలలుగా విడుదల కాని పిఎఫ్సి ఆర్ఈసి రుణాలు అయితే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాము పిఎఫ్సి ఆర్ఈసీ రుణాలు ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఒప్పందాన్ని కూడా ఆపివేసింది రుణాలు ఎనభై శాతం అయితే ఇచ్చింది ఇంకో ఇరవై శాతం ఇవ్వడానికి కూడా హోల్డ్లో పెట్టింది ఎన్ని సంస్థలు ఈ రెండు సంస్థలు ఎందుకంటే కేంద్రం ఖచ్చితంగా మధ్య మధ్యవర్తిగా వ్యవహరించాలి కేంద్రం గ్యారెంటీ ఉంటేనే మిగతా ఇరవై శాతం ఇస్తామని చెప్పి అనడం ఇటు కేసీఆర్ మండిపడ్డం అట్లా ఇట్లా మాట్లాడతారు ఆల్రెడీ ముందే డిస్కస్ చేయాలి కదా ముందే రూల్స్ అన్నీ ఉండాలి కదా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ట్వంటీ పర్సెంట్కి రూల్స్ ఎందుకు పెడతారని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఆర్థిక సుడిగుండంలో కాళేశ్వరం చెప్పి కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్గా మనం చూడొచ్చు సో ఎలాగో అప్పులు నిలిపివేసేసి ఇంకొక మూడో టీఎంసీ ఏదైతే పనులు ఉన్నాయో దానిపై కూడా స్టేటస్కు విధించింది సుప్రీంకోర్టు సో దీనికి సంబంధించి ప్రధాన హెడ్లైన్గా ఇది చూడొచ్చు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్గా మహోగ్ర మూసి ఇంకా జల దిగ్బంధంలోనే అనేక బస్తీలు హైదరాబాద్లో మునిగిన పలు బ్రిడ్జిలు తీర ప్రాంతాలు ఉక్కిరి బిక్కిరి కంటి మీద కొనుక్కులేని బస్తీల ప్రజలు బుధవారం కూడా ముసరాంబాగ్ బ్రిడ్జ్ బంద్ మూసి కాగ్నాలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి ఉదయం మూసికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రాక సాయంత్రానికి ప్రవాహం తగ్గుముఖం రాష్ట్రంలో మరో రోజు మూడు రోజులు భారీ వర్షాలు సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తాం దీనికి సంబంధించి మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి ముగ్గురు మరణించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇక తీర ప్రాంతాలు అయితే ఉక్కిరి బిక్కిరవుతున్నాయి మరో మూడు రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది జల దిగ్బంధంలో ఏదైతే మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో క్లియర్గా విజువల్స్ చూడొచ్చు హైదరాబాద్లోని పురాణా పూల్లో నీట మునిగిన ఒక ప్రాంతం ఒక ప్రాంతం గుడి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా నీట మునిగిని మనం ముసినది నీ నదితో నీట మునిగిని మనం ఇక్కడ క్లియర్గా విజువల్స్ చూడొచ్చు ఇక ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే డిగ్రీలో పద్దెనిమిది కొత్త కోర్సులు బీకాంలో ఈ కామర్స్ అగ్రి స్టోరేజ్ బీఎస్సీలో గేమింగ్ గ్రాఫిక్ డిజైన్ బీబీఏ బీఏలలోను పలు ఆధునిక స్పెషలైజేషన్లు ఏడాది నుంచి అమల్లోకి సో డిగ్రీలో పద్దెనిమిది కొత్త కోర్సులు అయితే ప్రవేశపెట్టనున్నారు సో దీనికి సంబంధించి ఎందుకంటే మనం ఆల్రెడీ అనుకున్నాం డిగ్రీకి సంబంధించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేసిన విషయంలో సాంకేతికత తోడైతే ఏదైతే డిగ్రీ బిఎస్సీ అవనివ్వండి బీకామ్ అవ్వండి బీబీ అవ్వండి వీటికి సాంకేతికత తోడైతే సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మనం చూసాం కూడా ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము కొన్ని రోజుల క్రితం అయితే దీనికి సంబంధించి కూడా పద్దెనిమిది కొత్త కోర్సుల్ని డిగ్రీలో ప్రవేశపెడుతున్నారు బీకాంలో ఈ కామర్స్ అగ్రి స్టోరేజ్ బీఎస్సీలో గేమింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అలాగే బీబీఏ బీఏలోను పలు ఆధునిక స్పెషలైజేషన్లు డిగ్రీలో ప్రవేశపెట్టడం జరుగుతోంది నిజంగా ఇది ఇప్పటి నుంచి డిగ్రీ చదివే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పొచ్చు మంచి కొత్త కోర్సులు అయితే తీసుకొచ్చారు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం రాజగోపాల్ రెడ్డిపై వేటు రంగం సిద్ధం చేసిన కాంగ్రెస్ అధిష్టానం కేడర్ కు భరోసా కల్పించేందుకు సన్నాహాలు జిల్లా నాయకులతో ఠాకూర్ సంప్రదింపులు మునుగోడులో యాభై వేల మందితో త్వరలో సభ ఇక రాజగోపాల్ చేరిక ఖాయమే ధృవీకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్య చేరికలపై వేగంగా పావులు కదుపుతున్న కమలం కారు దిగిన మిల్లర్ల సంఘం నేత మోహన్ రెడ్డి రేపు అనుచరులతో కలిసి బీజేపీలో చేరే ఛాన్స్ ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ ఊహాగానాలు మనం చూస్తున్నాం అయితే రా మన బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాల్ చేరిక ఖాయమే అని చెప్పేసి కూడా ఆయన ధృవీకరించారు సో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని వాళ్ళు కూడా చేరబోతున్నారని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా మాత్రం మిర్లర్ల సంఘం నేత మోహన్ రెడ్డి టీఆర్ఎస్ని వీడారు బీజేపీలో రేపో మాపో చేరబోతున్నారని కూడా ఊహాగానాలు అయితే ఉన్నాయి సో రాజగోపాల్ రెడ్డి చేరిక కూడా ఖాయం అని చెప్పేసి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం బట్టి విక్రమార్క చేసిన కౌంటర్ కూడా మనం విన్నాం ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు లేదు రాజగోపాల్ కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా వేటు వెయ్యాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ అయ్యింది అయితే మునుగోడులో యాభై వేల మందితో త్వరలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు ప్లాన్ చేస్తున్నారు ఇంకా కేడర్కు భరోసా కల్పించేందుకే రాజగోపాల్ రెడ్డిపై వేటు వెయ్యాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్తోంది కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇప్పుడు సాక్షి చూద్దాం ఇక సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్ లైన్ గా ఇది చేటే వేటేద్దాం రాజగోపాల్ రెడ్డి వైఖరిపై అధిష్టానం సీరియస్ కఠిన చర్యలకు సమా సమాయత్తం అవుతున్న ఏఐసిసి సో నిర్ణయం హైకమాండ్దే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీలోనే ఉండేలా చూస్తాం సిఎల్పి నేత భట్టు విక్రమార్ త్వరలో బీజేపీకి రాజగోపాల్ రెడ్డి సంజయ్ సో ఇవి కీలక వ్యాఖ్యలు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ బ్రీఫ్గా డిస్కస్ చేసాము దీనికి సంబంధించి సో రాజగోపాల్ రెడ్డి వైఖరిపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది ఏఐసిసి చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది అలాగే నిర్ణయం మాత్రం ఏం చేసినా నిర్ణయం మాత్రం హైకమాండ్ అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు ఇటు రాజగోపాల్ రెడ్డి పార్టీలోనే ఉండేలా చేస్తామని చెప్పేసి ఇటు భట్టి విక్రమార్క వ్యాఖ్యానిస్తున్నారు ఇటు బండి సంజయ్ రాజగోపాల్ రెడ్డి చేరిక ఖాయమే బీజేపీలోకి అని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అయితే తాజా పరిణామాలపై హైకమాండ్ మాత్రం హైకమాండ్కి నివేదిక అందింది రాజగోపాల్ రెడ్డి విషయానికి సంబంధించి అయితే ఈ చర్యలపై తర్జన భర్జనల తర్వాత సస్పెన్షన్ వైపు ముగ్గు రేపు కిషన్ రెడ్డి సంజయ్ ఈటలతో కలిసి హస్తినకు రాజ్ గోపాల్ బీజేపీలో చేరడంపై కార్యకర్తలు అనుచరులకు ఇప్పటికే సమాచారం కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్య బుధవారం రాత్రి సంజయ్ తో భేటీ ఆగస్టు మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఉప ఎన్నిక జరిగితే ఆయన సోదరుడు వెంకటరెడ్డిని బరిలోకి దింపే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం సో అప్పుడే ఉప ఎన్నికకు వరకు వెళ్ళిపోయారు ఉప ఎన్నికలో జరిగితే కాంగ్రెస్ తరపు నుంచి ఎవరు నిలబడతారనే అప్పుడే ఎవరు నిలబడతారనే విషయానికి కూడా వెళ్ళిపోయారు ఖచ్చితంగా సోదరుడు వెంకటరెడ్డి కోమిటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా తెలుస్తోంది మనకిక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం చీకోటి ప్రవీణ్పై ఈడీ కేసు క్యాష్ నోవాలా కోట్ల హవాలా హవాలా ద్వారా భారీగా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తింపు చీకోటి మాధవరెడ్డి నివాసాలతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు హవాలా సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న బృందాలు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ఆయనకు కస్టమర్లే బాలీవుడ్ టాలీవుడ్లోని ప్రముఖ హీరోలు హీరోయిన్లు స్నేహితులే నేపాల్ ఇండోనేషియా శ్రీలంకలో క్యాష్నో కేంద్రాలకు ప్రత్యేక విమానాలు ప్రవీణ్ పత్తాల దందాపై గతంలోనే సాక్షిలో కథనాలు సో ప్రవీణ్కి సంబంధించి ఆల్రెడీ మనం ఇందాక కూడా డిస్కస్ చేసాము లాస్ట్ జనవరిలో గుడివాడలో క్యాష్నో నిర్వహించింది కూడా ప్రవీణ్ అండ్ కోయిన అని చెప్పేసి కూడా మనం ఇందాక డిస్కస్ చేస్తాము అయితే నేపాల్ ఇండోనేషియా శ్రీలంకలో క్యాష్నో కేంద్రాలు ఏర్పాటు చేసి ఇండియా నుంచి ప్రత్యేకంగా స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళని తీసుకెళ్ళి కోర్ట్లలో హవాలా మనీ ల్యాండరింగ్ పాల్పడుతున్నారు హవాలా డబ్బులు కోట్లలో మారుతున్నాయి మనీ ల్యాండరింగ్ పాల్పడుతున్నాయని చెప్పేసి ఈడీ కేసు అయితే నమోదు చేసింది గుర్తించింది మనీ లాండరింగ్ పాల్పడుతున్నారని చెప్పేసి సో మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలే కాదు బాలీవుడ్ టాలీవుడ్కి సంబంధించి హీరోలు హీరోయిన్లు కూడా ఆయన ఫ్రెండ్సే ప్రవీణ్ ఫ్రెండ్సే అంటున్నారు సో ఈడి కేసు అయితే నమోదైంది త్వరలో అరెస్ట్ చేసి విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం పదివేల రెండు వందల కోట్ల రుణాలకు ఓకే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో రాష్ట్ర బృందం చర్చలు ఉదయ్ రుణాలు టేక్ ఓవర్ చేసుకునేందుకు గతంలో నిలిపివేసిన రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి కేంద్రం సానుకూల స్పందన తక్షణమే లేఖ నిలిచిపోయిన ఆర్ఈసీ పిఎఫ్సి రుణాలపై లభించని హామీ సో దీనికి సంబంధించి రాష్ట ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి గతంలో నిలుపుదల చేసిన పది రెండు వందల కోట్ల రుణాలను తీసుకోవడానికి రాష్ట ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కమ్ ఇన్సూరెన్స్ యోజన పథకంలో రాష్ట ప్రభుత్వం రెండు పదిహేడు జనవరిలో చేరింది ఈ పథకం కింద రాష్ట డిస్కమ్లకు సంబంధించిన డెబ్బై ఐదు శాతం రుణాలను టేక్ ఓవర్ చేసుకోవడానికి సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం డిస్కమ్లతో రాష్ట ప్రభుత్వం త్రైమాసిక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల రుణాలను టేక్ ఓవర్ చేసుకోవడంలో అప్పట్లో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది డెబ్బై ఐదు శాతం డిస్కమ్ల రుణాలకు సరిపడా పదివేల రెండు వందల కోట్ల ఎఫ్ఆర్బిఎం రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కోత విధించింది అయితే ఈ కోతకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఆ పదివేల రెండు వందల కోట్ల రుణాలను తీసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే చెప్పొచ్చు అయితే ఏదైతే ఆర్ఈసీపీఎఫ్సి రుణాలపై హామీ అయితే లభించలేదు ఆర్ఈసీపీఎఫ్సి అంటే ఆల్రెడీ మనం ఇంతక డిస్కస్ చేసాం కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి రుణాలు మంజూరు సంస్థలు అనమాట వాటికి సంబంధించి హామీ అయితే లభించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవైతే పది పదివేల రెండు వందల కోట్లు ఏవైతే గతంలో ఉన్నాయో అవి అయితే తీసుకోవడానికి కేంద్రం ఓకే చెప్పింది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం అనేది చెప్పచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం ఉభయ సభల్లో గరం గరం ధరలు ద్రవ్యోల్బణం జీఎస్టీపై చర్చించాలని విపక్షాల ఎంపీలపై బహిష్కరణ వేటును ఎత్తివేయాలి అని డిమాండ్ పలుమార్లు వాయిదా పడిన రాజ్యసభ లోక్సభ రాజ్యసభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ ఇక ఇరవై నాలుగు చేరిన సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య సో రోజు రోజుకి ఎంపీలు సస్పెండ్ అవుతూనే ఉన్నారు ఉభయ సభల్లో దీనికి సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా ధరల పెరుగుదల జీఎస్టీకి సంబంధించి ద్రవ్యోల్బణం సంబంధించి ఈ మూడుకి సంబంధించి ప్రధానంగా డిస్కస్ చేయండి అని చెప్పేసి కూడా రెండు సభల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే సస్పెండ్ ఎంపీలు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళని కూడా సస్పెండ్ సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి దీనికి సంబంధించి సో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సభాపతి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారో ఆయన కూడా సస్పెండ్ అయ్యారు సో ఆయన ఆయన సస్పెన్షన్తో ఇరవై నాలుగుకి చేరింది సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య అయితే ఇరవై నాలుగుకి చేరింది ఇక దీనికి సంబంధించి ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం రవి అస్తమించని ఆటలు నేటి నుంచి కామన్వెల్త్ గేమ్స్ భారత బృందానికి పతాకధారులుగా సింధు మన్ప్రీత్ సింగ్ టోక్యో ఒలింపిక్స్ జరిగి ఏడాది కాకముందే క్రీడాభిమానులను అలరించడానికి మరో క్రీడా పండుగ సిద్ధమైంది ఒకనాడు బ్రిటిష్ పాలనలో ఉండి ఆపై స్వతంత్రంగా మారిన దేశాల మధ్య జరిగే క్రీడోత్సవం కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా నేడు మొదలు కానున్నాయి సో సింధు అలాగే మన్ప్రీత్ సింగ్ భారత బృందానికి పతాకధారుడిగా వ్యవహరించబోతున్నారు సో కామన్వెల్త్ గేమ్స్లో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాం మనం ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ గేమ్స్లో ఇండియా చాలా పథకాలు సాధించాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్లేయర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఇది సాక్షి పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఇక ఫైనల్గా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా ట్రిపుల్ ధమాకా హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సగటు వార్షిక వేతనం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షలు దేశంలోనే అగ్రస్థానం రాష్ట్ర విద్యా సంస్థల్లో ఓయూది ప్రథమ స్థానం ఏడవ స్థానంలో జేఎన్టీయుహెచ్ సో ట్రిపుల్ ధమాకా హైదరాబాద్ హైదరాబాద్లో విద్యా సంస్థలు ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి సంబంధించి వార్షిక సగటు వేతనంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఇక్కడ బీటెక్ నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సగటున ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల వార్షిక వేతనంతో కొలువులకు ఎంపికయ్యారు ఆ తర్వాత ఐఐటి కాన్పూర్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షల సగటు ప్యాకేజ్తో రెండో స్థానాన్ని దక్కించుకుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల కళాశాలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసింది అందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ప్రాంగణ నియామకాల సంఖ్య వార్షిక సగటు వేతనం ఉన్నత విద్యకు వెళ్లిన వారు తదితర వివరాలను తీసుకుంది ఇంజనీరింగ్ విద్యలో రెండు వందల ర్యాంకుల వరకు ప్రకటించింది ఆయా కళాశాలలో ప్రాంగణ ఎంపికల వార్షిక వేతన ప్యాకేజీ వివరాలను ఈనాడు పరిశీలించగా ట్రిపుల్ ఐటీ తొలి స్థానంలో నిలిచింది ఇక వార్షిక వేతనాలకు సంబంధించి దీనికి సంబంధించి ర్యాంకులు ఎవరైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కళాశాలకు సంబంధించి దానికి సంబంధించి పలు అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది వార్షిక వేతనం సగటు వార్షిక వేతనం నియామకాల సంఖ్య ఉన్నత విద్యకు వెళ్ళిన వారి ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ఎవరైతే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్నారో వారి ర్యాంక్స్ని అయితే పొందుపరిచింది అయితే ట్రిపుల్ ఐటీ ఏదైతే హైదరాబాద్లో ట్రిపుల్ ఐటీ ఉందో ఆ ట్రిపుల్ ఐటీ ఫస్ట్ ర్యాంక్లో ఉంది వార్షిక వేతనం సగటు వార్షిక వేతనం అన్ని దేశంలోనే టాప్ ప్లేస్లో ట్రిపుల్ ఐటీ ఉంది టాప్ ప్లేస్లో నిలిచింది వార్షిక వేతనం క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన శాలరీ బేస్డ్ అనమాట సో వార్షిక వేతనం హైయెస్ట్ ఉన్నది ట్రిపుల్ ఐటీకి ఇక కాన్పూర్ కాన్పూర్కి సెకండ్ ప్లేస్లో ఉంది ఐఐటి గోహటి థర్డ్ ప్లేస్ ఐ నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ నెక్స్ట్ ఐఐటి రూర్కి నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ నెక్స్ట్ ఐఐటి వారణాసి ఐఐటి బాంబే ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి మద్రాస్ బిట్స్ పిలానీ ఎన్ఐటి వరంగల్ సో ఇవి సగటు ప్యాకేజ్ దక్కించుకున్న విద్యాసంస్థలు నాలుగేళ్ల బీటెక్లో అత్యధికంగా సగటు ప్యాకేజ్ తగ్గించుకున్న విద్యాసంస్థలు అయితే రెండు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడం తెలంగాణ రాష్ట్రానికి కారణం అనే చెప్పొచ్చు సో ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం ఈడీ చర్యలు రాజ్యాంగబద్దమే అరెస్టులు జప్తు సోదాల్లో సంస్థ అధికారాలు సమర్థనీయమే తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు నగదు అక్రమ చలామణి హీనమైన చర్యమని నేరమని వ్యాఖ్య ఇక అరెస్టు సమయంలో ఈసీఐఆర్ కాపీ అందజేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టన స్పష్టీకరణ ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంత బ్రీఫ్ గా డిస్కస్ చేశాము ఈడీ చర్యలు రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అధికారాలు ఉంటాయి ఈడీకి ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది నగదు అక్రమ చలామణి మనీ లాండరింగ్ అనేది హేయమైన చర్య నిజమైన చర్య కింద అభివర్ణించింది సుప్రీంకోర్టు సో దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈడీకి అధికారాలు ఉంటాయి ఆస్తులు దర్యాప్తు చేయడానికి కానీ విచారించడానికి కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా అధికారాలు అయితే ఖచ్చితంగా ఈడీకి ఉంటాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక క్యాష్ నో కలకలం మాధవ రెడ్డి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంత డిస్కస్ చేశాము జూత పర్యటనలపై ఈడీ కన్ను హైదరాబాద్ ఎనిమిది చోట్ల సోదాలు విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలు వందల మంది ఖాతాదారులు వణుకుతున్న ప్రముఖులు గుడివాడ బ్యాచ్ దడ సో గుడివాడలో క్యాష్నో ఎంత కలకలం రేపిందో జనవరిలో మనం తెలుసు దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈడీ ఎక్కువ అమౌంట్లో హవాలా లావాదేవీలు జరుగుతున్నాయి కోర్టులలో చేతులు మారుతున్నాయి డబ్బు విదేశాలకు మారుతుందని చెప్పేసి కూడా ఈడీ కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది ఇవి ఈనాడు పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్ మూసి ఉగ్రరూపం ఇక ఫైనల్గా హెడ్లైన్ ఇంకొక హెడ్లైన్ చూద్దాం మూసి మూసీ రూపం ఆల్రెడీ మూసీకి సంబంధించి కూడా మనం చూసాము హైదరాబాదు చాందర్ఘడ్ సమీపంలో కానీ ముసరాంబాగ్ సమీపంలో కానీ విపరీతమైన వర్షాలు విపరీతమైన వరద పొంగి పొర్లింది మూసీ నది సో దీనికి సంబంధించి చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా మునిగిని ఇంకా ఒక ఫైనల్ హెడ్లైన్ చూద్దాం ఫైనల్ హెడ్లైన్లో ఈనాడు పేపర్లో ఫైనల్ హెడ్లైన్ చూసినట్లయితే రెండు వేల ముప్పై ఒకటి తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం స్పష్టీకరణ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేవట్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరుకు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బైని సవరించినంతవరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాయ్ తెలిపారు బుధవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిచ్చారు ఆర్టికల్ నూట డెబ్బైకి లోబడి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ సీట్లను రెండు వందల ఇరవై ఐదుకు తెలంగాణలోని సీట్లను నూట యాభై మూడుకు పెంచాలి అని చెప్పి విభజన చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ఒకటి చెబుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బై రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంత వరకు పెంచడానికి వీల్లేదని పేర్కొంటోందని చెప్పారు ఇక రెండు వేల ముప్పై ఒకటి తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కలు వేసిన తర్వాతనే జనాభా లెక్కలు బట్టే కూడా అసెంబ్లీ సీట్లు పెంచుతామని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు హోం శాఖ సహాయక మంత్రి ఇప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశాలు అయితే కనిపించట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రెండు రెండు వందల ఇరవై ఐదు తెలంగాణకి నూట యాభై మూడు అసెంబ్లీ సీట్లు పెంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే నోటి ఇవైతే వస్తున్నాయి లేఖలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేశారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కలు చూసి అప్పుడు పెంచుతాం అంటే అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రెండు వేల ముప్పై ఒకటి వస్తుందని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం అయితే మనం చూసాం ఇవి ఈనాడు పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఇవి ఓవరాల్గా పేపర్స్లో వచ్చిన న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసాం ఇవి ఈ రోజుకి అప్డేట్స్ మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే దాని కీప్ వాచింగ్ అమ్మా న్యూస్